తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆయన కార్యాలయం వద్ద భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో ప్రతిపక్షాలు గొంతు నొక్కేందుకు తెచ్చిన జీవోలను, చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల పత్రాలను భోగి మంటల్లో వేసి బుద్ధప్రసాద్ దగ్ధం చేశారు. ఈ భోగి మంటల వేడుకలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల ఆత్మహత్య లాభలేని సీఎం సైకో పోవాలి. ఈ సంక్రాంతి పండుగ తెలుగువారి జీవితాల్లో నవక్రాంతులను వెల్లివిరియాలని చెప్పని కోరుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకార బందరమైంది. ఇవాళ తెలుగు ప్రజలందరూ కూడా తిమిరంతో సమరం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ చీకట్లను ఛేదించుకొని వెలుగులను నింపడానికి మళ్ళా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పరచుకుంటే తప్ప మళ్ళీ రాష్ట్ర పురోగతి సాధ్యం కాదు. ఇవాళ అన్ని రంగాల్లో కూడా ఇవాళ విలువలన్నీ కూడా కాలరాచిన పరిస్థితి వచ్చింది. కేవలం ఓట్లని కొనుగోలు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి ధ్యాస తప్ప వేరే కనిపించిన పరిస్థితి వచ్చింది. జనసేన ఐక్యత